ప్రస్తుతానికైతే. అంటే ఎందుకు వాలంటీర్ల విషయంలో అదే స్టాండ్ మీద ఉంటున్నాడు ఈయన? ఇంకా ఇందాక నేను మాట్లాడిన మాటల్లో రేపు ఒకటి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు, లేదా వాలంటీర్ వ్యవస్థను తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకుంటారు. సింపుల్ లాజిక్ అంతే. ఇంకోటి ఏంటంటే ఏ వ్యవస్థ అయితే జనానికి రీచ్ అయిందో ఆ వ్యవస్థ వల్ల జగన్ కోట్లు వస్తాయనే ఫీలింగ్ ఉంది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళ వలన బెనిఫిట్ పొందుతున్నారు. ఒక వృద్ధురాలు వృద్ధుడు ఎవరైనా సరే మా ఇంటికి ఏం డబ్బులు అక్కర్లేదు, మేము వెళ్ళి కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చుంటాం, లేకపోతే పంచాయతీ ఆఫీస్ దగ్గర ఓ 10 రోజుల పాటు క్యూ లైన్లో నుంచి తీసుకుంటాం అని ఎవడ కదా. ఈవెన్ బ్యాంకు కూడా వెళ్ళలేని పరిస్థితులు వాళ్ళు. బ్యాంకులకి వెళ్ళినా కూడా అక్కడ పొద్దున్నుండి సాయంత్రం దాకా కూర్చోబెడతారు వృద్ధుల్ని. అందుకనే వాళ్ళు ఆ పని చేయలేక ఆగున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు. అట్లా అక్కర్లేదు అని జనం అనుకుని వాలంటీర్ వల్ల మాకేం అవసరం, మేము వెళ్ళగలం అనుకున్నారనుకోండి, ఏం చెప్పిన మాటే వాస్తవం అవుద్ది. రెండోది వచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి మేము వెళ్ళి ప్రభుత్వం, మేమందరం ప్రజాస్వామ్యం అంటే మేము వెళ్ళి ఆ ప్రజల చేత ఎన్నికైన నాయకుల దగ్గర చేతులు కట్టుకుని ఉంచోడమే, అంతే తప్పించి ఇంటి దగ్గరికి ఆ సేవలు రావడం కాదు అని జనం ఫీల్ అయ్యారు అనుకోండి. వీళ్ళు చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ రద్దుకు ఓటేస్తారు. అంటే ఆ విషయాలు అయితే మాట్లాడట్లేదు సేవల గురించి, లేదంటే వాళ్ళు చేసేదానికి. ఈయన చెప్పేది ఒకటి, ఆ డేటా దొంగతనం. కేంద్ర హోంశాఖ చెప్పింది 30,000 మంది ఇదే మిస్ అయ్యారు. డేటా దొంగతనం జరిగిందని కేంద్ర హోంశాఖ ఏం చెప్పలా, మహిళలు మిస్ అయింది ఇక్కడది చెప్పలా, దేశం మొత్తంది చెప్పింది. దేశంలో ఏ వాలంటీర్ లేని తెలంగాణలో ఎందుకు మిస్ అయ్యారో తెలియదు, ఏ వాలంటీర్ లేనటువంటి మహారాష్ట్రలో ఎందుకు మిస్ అయ్యారో తెలియదు. రెండోది ఏంటంటే మహిళలు మిస్సింగ్ లో లేపు